Please subscribe my channel. Na videos kanaka meeku nachinatlayite like cheyandi, share cheyandi. Andariki namaskaram. KGF cinema success nu chusukuni chaala mandi kannada heroes vaatu pettukunnattuga manaku anipistundi. ఎందుకంటే కేజీఎఫ్ వచ్చి వెళ్ళిన తర్వాత మిగతా కన్నడ హీరోలు కూడా యష్ కంటే మనం ఏం తక్కువ మన రేంజ్ ఏం తక్కువ అని చెప్పి భావించారు ఏంటో కానీ తమ సినిమాలను కొంచెం అంటే గతంలో 20 కోట్లతో సినిమాలు తీస్తే దానికి ఇంకో 20 కోట్లు జోడించేసి దాన్ని ప్యాన్ ఇండియా సినిమా అంటూ ప్రమోషన్ చేసుకుని దండయాత్రలు చేస్తూ ఉన్నారు. సుదీప్ ఆల్రెడీ ఒక బాక్సింగ్ నేపథ్యంలో సునీల్ శెట్టిని ఒక ప్రధాన పాత్రలో పెట్టి ఒక సినిమా చేయడం జరిగింది, అది ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత ధ్రువ సర్జా కూడా పొగరు అని చెప్పి రష్మిక ఫేస్ని చూపించేసుకుని పబ్లిసిటీ చేసుకుని ఒక వైలెంట్గా ఆయన కూడా తయారైపోయి చూడగానే భయపడేటట్టు ఆ పొగరు అనే సినిమాని తీసుకొచ్చాడు, దింపాడు, అది ఫెయిల్ అయిపోయింది. తెలుగు వరకు నేను చెప్తున్నా. అలాగే మొన్న నిన్నగాక మొన్న రాబర్ట్ అనే సినిమా వచ్చింది, అది కేజీఎఫ్ స్టైల్లోనే ప్లాన్ చేసుకుని దర్శన్ డీప్ బాస్ అంట ఆయన పేరు, ఆ దర్శన్ గారు ఒక ప్లాన్ చేసుకుని సెటప్ అయితే చేసుకుని ఆ దబిడి దిబిడి యాక్షన్ను జోడించేసి అదే తరహా మనం అలాంటి సినిమాలు తెలుగులో ఇప్పటికి 100 చూసాం ఆ కమర్షియల్ సినిమాలు. దాన్ని కాస్త ఎక్కువగా కలరేషన్ అంటే డిఏ ఎక్కువ చేసినట్టున్నారు, మంచి కలర్ఫుల్గా ఉంది సినిమా. బట్ కంటెంట్ చూస్తే మాత్రం అంతా ఒకటే, మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసిన కంటెంట్నే తీసుకొచ్చారు. అది కూడా కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది, చిన్న సినిమా జాతిరత్నాలు దెబ్బకి అది ఎగిరిపోయింది ఒకే రోజులో. సో ఇప్పుడు ఇక ఈ రెండు అయిపోయినాయి, పొగర అయిపోయింది, ఇది అయిపోయింది, రాబర్ట్ అయిపోయింది అనుకుంటే ఏప్రిల్ 1న పునీత్ రాజ్ కుమార్ యువరత్నగా వస్తున్నారు. కాస్తో కూస్తో అది కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రైవేటైజేషను, కాలేజీల్లో జరిగే గ్యాంగ్ వార్స్, సో వాటి నేపథ్యంలో కాస్త ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టే ఉంది. పాటలు కూడా పర్లేదు, తమన్ భయ్య కాబట్టి కొట్టుడే కొట్టుడు, ఎనబుద్దయ్యేలాగా కొట్టాడు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. మరి ఆ సినిమా రిలీజ్ అవుతుంది, బట్ అందులో కూడా వైలెన్సు యాక్షను ఎలాంటి తగ్గకుండా పునీత్ రాజ్ కుమార్ అంతా ఒక పర్లేదు, ఈ సినిమా ఏదో బాగుండేటట్టు ఉంది అనే కలర్ అయితే కనపడుతుంది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ సుదీపే మళ్ళీ ఇంకోసారి విక్రాంత్ రోణా అనే పేరుతో ఆ పాత్రలో ఒక భారీ ప్యాన్ ఇండియా మూవీని మళ్ళీ ఆయన ప్లాన్ చేసుకుని అనూప్ భండారి దర్శకుడు అనుకుంటా ఆయన కూడా వస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఆ ప్యాన్ ఇండియా మూవీ అంటే కేవలం అంటే నువ్వు వైలెంట్గా కేజీఎఫ్ ఫార్మాట్లోనే తీసేస్తే సరిపోతుంది అనుకుంటే మాత్రం తప్పు. ప్యాన్ ఇండియా ఫార్మాట్ అంటే దానికి కొన్ని లెక్కలు ఉంటాయి. నువ్వు ప్యాన్ ఇండియా వైడు హిందీలో కూడా రిలీజ్ చేస్తావు కాబట్టి నువ్వు ఆర్టిస్టులు అనేవాళ్ళు అందులో ఉండాలి. ఓవరాల్గా నువ్వు ఆ కలర్ అయ్యేదని కనపడాలి. అప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా ఉంది, పర్ఫెక్ట్ ప్యాన్ ఇండియా. రాధేశ్యామ్ ఉంది, పర్ఫెక్ట్ ప్యాన్ ఇండియా. కేజీఎఫ్ 2 ఉంది, అది పర్ఫెక్ట్ ప్యాన్ ఇండియా. కేజీఎఫ్ 1 కాదు మరి, కేజీఎఫ్ 2 అనేది పర్ఫెక్ట్ ప్యాన్ ఇండియా మూవీ. సో ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ ఆ కళ కాంతి అదంతా కనపడాలి, ఆ గ్రాండియర్ ఉండాలి అంటే కనుక ఖర్చు పెట్టాలి. సో దానికి తగ్గట్టుగా ఆర్టిస్టుల సెలక్షన్ ఉండాలి. ఆర్ఆర్ఆర్లో బాలీవుడ్ అన్ని భాషలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, కేజీఎఫ్ 2లో కూడా బాలీవుడ్ నటీనటులు ఉన్నారు, అన్ని భాషలకు సంబంధించిన వాళ్ళు పెట్టుకున్నారు, రాధేశ్యామ్లో కూడా పెట్టుకున్నారు. సో అది ఒక ప్యాన్ ఇండియా మూవీ అంటే ఒక స్టాండర్డ్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా పెట్టుకోవాలి. రాబర్ట్ సినిమా ఉంది, విలన్లు పెట్టారు అబ్బో, విలన్ హీరో ఒక్కడే కానీ విలన్లు 10 మంది ఉన్నారు. బట్ ఏంటి వాళ్ళందరూ, వాళ్ళ స్టాండర్డ్ ఏంటి, అందులో అసలు కథ ఏంటి, ఏమీ లేకుండా ఏదో ఒక మాస్ కమర్షియల్ సినిమా లాగా తీసేసి వైలెంట్గా చేసేస్తే అది ప్యాన్ ఇండియా మూవీ అయితే కాదు. కొన్ని స్టాండర్డ్స్ అన్నీ మెయింటైన్ చేస్తేనే అది సినిమా ప్యాన్ ఇండియా సినిమా అవుతుంది. సో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, రాధేశ్యామ్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాయి. సలార్ సినిమా కూడా ఈవెన్ ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేసేలాగానే నిర్మిస్తున్నారు. ప్రశాంత్ నీల్ కూడా ఆ సినిమాని అలాగే తీస్తున్నారు. సో ఇకనైనా కన్నడ హీరోలు మేకింగ్ మీద దృష్టి పెట్టి ప్యాన్ ఇండియా సినిమాలు చేయాలనుకుంటే కనుక ఆ స్టాండర్డ్స్ని అన్నీ మెయింటైన్ చేసి తెలుగులో వదిలితే బాగుంటుంది తప్పితే కానీ. పైగా ఇంకొకటి, మీరు యష్ కంటే మనం ఏం తక్కువ, మన సినిమాలు కూడా రిలీజ్ చేద్దామని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ దానికి తగ్గ ప్రమోషన్ అనేది ఇక్కడ ఏం జరగట్లా. ఏదో ఖర్చు పెడుతున్నాము, ఒక 1 కోటి రూపాయలు ఇక్కడికి తెలుగు ఖర్చు పెడితే బెటర్ అని చెప్పేసి కన్నడ హీరోలు అనుకుంటున్నారు కానీ ప్రమోషనల్ టీమ్ ఇక్కడ దానికోసం కాచుకుని కూర్చున్నారు. వచ్చింది వచ్చినట్టు మింగేసి ఏమీ లేకుండా ఒక 10 ట్వీట్లు ట్విట్టర్లో పడేసి ఏదో 10 హోర్డింగ్స్ పెట్టేసి ఆ ఈ ఫోటోలు తీసేసి పంపించేసి మేము ప్రమోషన్ చేసామన్నట్టుగా మీకు కలరింగ్ ఇస్తున్నారు. చాలా ఇప్పుడు రాబర్ట్ విషయంలో జరిగింది అది, ఇప్పుడు యువరత్న విషయంలో కూడా జరుగుతుంది అది. ప్రమోషన్ పేరుతో ఇక్కడ ఒక పిఆర్ వ్యవస్థ అనేది చాలా ఒక మాఫియాలాగా ఏర్పడిపోయి డబ్బులు మింగేసే పరిస్థితి ఇక్కడ ఉంది. సో కన్నడ హీరోలు దీన్ని గుర్తించి కేజీఎఫ్ 1 తీసుకుంటే యష్ ప్రత్యేకంగా 2 రోజులు 3 రోజులు ప్రతి తమిళ కోసం చెన్నై వెళ్ళటం కోసం 2 రోజులు అక్కడ కేటాయించడం జరిగింది, హైదరాబాద్ కోసం 2 రోజులు కేటాయించడం జరిగింది. సినిమా హిట్ అయిన తర్వాత కూడా తను ప్రతి సిటీకి తిరిగి ప్రతి భాష ఎక్కడైతే బాంబే వెళ్ళాడు, ఢిల్లీ వెళ్ళాడు,
అలాగే ఇక్కడ హైదరాబాద్ చెన్నై మొత్తం తిరిగి అంత ఆ ప్రమోషన్ అనేది చేసుకోగలిగారు స్వయంగా. మిగతా హీరోలు అసలు ఏమాత్రం ఆ విషయంలో ఏమాత్రం దృష్టి పెట్టకుండా ఏదో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి చేసిపోయామా అన్నట్టుగా కూడా వాళ్ళు 4 ఇంటర్వ్యూలు ఇచ్చిపోయామా అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. నిజంగా సినిమా మీద నమ్మకం ఉంటే మీరు ప్రమోషన్కి కూడా టైం తీసుకుని సినిమా రిలీజ్ని ప్లాన్ చేసుకుని చేస్తారు. మీకు ఏదో ఒక ప్రమోషన్ పిఆర్ టీం ఉంటుంది, 4 ట్విట్టర్లో 4 ఏంచుతాడు, 4 ఓటింగ్లు పెడతాడు అన్నట్టుగా మీరు కూడా వెనకడుగు వేస్తున్నారు, డబ్బులు చేస్తున్నారు, ఇక్కడ డబ్బులు మింగేస్తున్నారు. జరుగుతున్న వ్యవహారం అంతా ఇది. ఇకనైనా కన్నడ హీరోలు మేకింగ్ స్టాండర్డ్స్, పాన్ ఇండియా మూవీని ఆ మేకింగ్ స్టాండర్డ్స్ను మెయింటైన్ చేస్తూ పబ్లిసిటీని కూడా ఆ స్థాయిలో చేస్తూ దగ్గరుండి చేసుకుంటే మీకు ఏమన్నా దాడి చేసినందుకు, మా మీద ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకుల మీద దాడి చేసినందుకు మీకు ఏమైనా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎప్పుడు కాకపోయినా తర్వాత సినిమా అయినా మంచిగా తీస్తే చూస్తారు. మా వాళ్ళు మంచి సినిమా ఉంటే ఏ భాష అది ముక్కు మొహం ఎట్టా ఉన్నా సరే చూసే జాలి గుండె తెలుగు ప్రేక్షకులది. కాబట్టి కన్నడ హీరోలు ఈ విషయాన్ని గుర్తిస్తే మంచిది. కన్నడ తెలుగు నుంచి కన్నడనికి ఇది విషయాన్ని ఎవరైనా కాస్త ట్రాన్స్లేట్ చేసి ఈ మెసేజ్ని వాళ్ళకి పాస్ చేస్తే ఇంకా బెటర్ అని నా అభిప్రాయం.